క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం నుంచి కీర్తి అనే మాటను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని కీర్తిస్తాడు అనే విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారం కూడా ఆ వర్తమానాన్ని మనము కొనసాగిద్దాం. కొనసాగించే ముందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈ పరిచర్య కొనసాగడానికి కృప చూపుతున్న దేవాతి దేవునికి నేనెంతో వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి దేవరపల్ల ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నేనెంతైనా వందనస్తుని, అలాగే ప్రతి వారము ఈ వర్తమానాలు శ్రద్ధగా వింటూ మీ అభిప్రాయాలను, మీ ప్రార్థన అవసరతలను తెలియపరుస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నా పరిచర్య 2020 సంవత్సరంలో దేవుడు అంతకంతకు వరదల చేస్తూ ఉన్నాడు, దేవుడు అంతకంతకు మరి ఘనపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను. మరి ఈ పరిచర్య ఈ విజయవాడ పట్టణంలో ఈ రీతిగా జరగడానికి నా కొరకు అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు, అనేక మంది నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను ఎప్పుడూ కృతజ్ఞతనై ఉంటాననే విషయాన్ని వినయంగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే భానుప్రకాష్ గారు, మరి నిజంగా ఒక దైవ సేవకుడు పట్ల ఆయనకున్న ఆ ప్రేమ, ఆ దైవ సేవకుడు పట్ల ఆయనకున్న ఆ కమిట్మెంటు నిజంగా నేను అటువంటి మంచి మనిషిని పొందుకున్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని అనే విషయాన్ని కూడా నేను చెప్పడానికి నేనెంతో ఆనందిస్తూ ఉన్నా. నా పరిచర్య ఎలా అభివృద్ధిలోకి రావాలి, ఎలా అందరికీ వాక్యం అందించాలి అని నాకంటే ఎక్కువ భానుప్రకాష్ గారు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ 2020లో నా వాక్యాన్ని ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వెళ్ళాలి అని భానుప్రకాష్ గారు ఒక ప్రణాళిక సిద్ధపరుస్తూ, మరి మొదటిగా అండమాన్ ప్రాంతానికి వాక్యం ప్రకటించడానికి మరి వెళ్ళడానికి భానుప్రకాష్ గారు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ప్రోత్సహించారు. రాబో దినాల్లో ఇంకా అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు పాస్టర్ గారు వెళ్ళాలి, పాస్టర్ గారిని మనం ప్రోత్సహించాలని అనేక మందిని బలపరుస్తున్నారు భానుప్రకాష్ గారు. దేవుడు తన దాసునికి సేవకుడు పట్ల, అలాగే నాలాంటి దీన సేవకుల పట్ల ఆయనకిచ్చిన ఆ మంచి తీర్మానమును బట్టి, ఆ ప్రేమను బట్టి మరొకసారి వారికి, వారి కుటుంబానికి నా వందనాలు తెలియపరుస్తూ, దేవుడు రాబో దినాల్లో అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఈ పరిచర్యను దేవుడు విస్తరించాలని, తన సేవకుడిని ఆ దేశాల్లో, ఆ రాష్ట్రాల్లో బలమైన పాత్రగా వాడుకోవాలని, నా కొరకు, నా పరిచర్య కొరకు మానక మీరు ప్రార్థన చేయాలని మీ అందరికీ రెండు చేతులు జోడించి మనం చేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదును. గత వారము మనము దావీదు కీర్తి ఎందుకు అంతగా ఆ దేశమంతా వ్యాపించింది, దావీదును దేవుడు ఎందుకు అంతగా హెచ్చించాడు, ఎందుకు దావీదును అంతగా ఘనపరిచాడు, ఆయనలో దేవుడు ఏ విషయాలు చూశాడు, ఏ విషయాలను బట్టి దేవుడు దావీదుని ఆశీర్వదించాడు అని కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. అలాగే ఈ వారం కూడా కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అతడు నన్ను ప్రేమించను గనుక నేను అతన్ని తప్పిస్తాను
అని దావీదు జీవితంలో ఒక మంచి వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఎన్నో శ్రమల్లో, బాధల్లో, ఎన్నో కష్టాలు అనుభవాలు, కన్నీటి లోయ అనుభవాల్లో, గాఢంధకారపు లోయ అనుభవాల్లో దావీదు వెళ్ళినప్పుడు అనేక మంది శత్రువులు ఆయనను చంపటం కొరకు, అనేక మంది శత్రువులు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కొరకు ప్రణాళికలు చేసి పరుగులు తీస్తున్న స్థితిలో కూడా దావీదు అడుగులను స్థిరపరచిన దేవుడు ఆ దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు. ఎందుకు దావీదు విషయంలో అంత స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు? దావీదులో ఉన్న ఆ దేవునికి నచ్చిన విషయాలు ఏంటి అని ఒక్కొక్కటి పరిశీలన చేస్తున్నప్పుడు చాలా విషయాలు చూస్తున్నా. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే దావీదులో ఉన్న మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, మరొక శ్రేష్టమైన దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లడానికి, దావీదు కీర్తి ఆ దేశమంతటా వ్యాపించడానికి మరొక శ్రేష్టమైన కారణం ఏంటంటే, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, అలాగే దేవుని మందిరాన్ని కూడా ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ దేవుని మందిరాన్ని ప్రేమించరండి. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ దేవుని మందిరాన్ని అభివృద్ధిని కాంక్షించరు. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ దేవుని మందిరం కట్టబడుతున్నప్పుడు సహకారులుగా ముందుకు రారండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరాన్ని కూడా ప్రేమించాలి. దావీదు జీవితంలో ఎన్నో బాధల్లో దావీదును దేవుడు విడిపించినప్పుడు, దేవుడు నా బాధలన్నిటిలో నాకు విడుదల కలుగు చేశాడు కాబట్టి నేను ఆయనకు ఒక మందిరం కట్టేంత వరకు నా నివాసమైనటువంటి నా వాసమైన ఆ మంచము నేను ఎక్కను, నా కంటికి కునుకు రానివ్వను అని వాగ్దానం చేసుకుని తీర్మానం చేసుకొని మందిరాన్ని కట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. అలాగే మందిరం గురించి చాలా శ్రేష్టమైన మాటలు ఆయన కీర్తన గ్రంథాల్లో రాశాడు. అంటే దేవుణ్ణి మందిరాన్ని ప్రేమించాడు దావీదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 132వ కీర్తన మొదటి వచనం కానీ, అలాగే 63వ కీర్తన మొదటి వచనంలో కూడా చాలా మంచి మాటలు రాస్తూ ఉన్నాడు. చూడండి 63వ కీర్తన, దేవా నా దేవుడు నీవే, ఏకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలేనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఆ కీర్తన అంతా కూడా మీరు చదువుకుంటే దేవుని మందిరం పట్ల దావీదుకున్న ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో నేనెప్పుడు ఆయన మందిరంలో నేను ప్రవేశించాలి, ఎప్పుడు నేను ఆయన మందిరంలో ఆయన్ని స్తుతించాలి, ఎప్పుడు నేను ఆయన మందిరంలో ఆయన్ని ఆరాధించాలి అనే ఆరాటము, తృష్ణ, ఆశ దావీదు జీవితంలో ఉన్నాయి. కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లింది, ఆయన కీర్తి ఆ దేశమంతా వ్యాపించిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఈరోజున చాలామంది దేవుని మందిరంలో వారు ఘనతల కొరకు మందిరాలకు వెళ్ళేవారు ఉన్నారండి. వారి బలాలు చూపించుకోవడానికి మందిరాలను వేదికలుగా చేసుకునేవారు ఉన్నారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈనాడు కూడా తన ఘనతను కానీ తన బలాన్ని కానీ తన పేరు ప్రఖ్యాతుల కొరకు దేవుని మందిరాన్ని వాడుకోలేదు, దేవుని మందిరాన్ని ఆ రీతిగా పాడు చేయలేదు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తాను. అందుకే దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది, దేవుని మందిరాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిని నేను వర్ధిల్ల చేస్తాను. అందుకే యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో, యెరూషలేము క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఏ రీతిగా ప్రేమిస్తున్నావో దేవుని మందిరాన్ని కూడా ఆ రీతిగా ప్రేమించాలి.
దేవుని మందిరంలో నీవు నాటబడిన అనుభవంలో ఉండాలి. దేవుని మందిరంలో నీవు పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. అప్పుడే నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లుతావు, ఆర్థికంగా కూడా నీ వర్ధిల్లుతావు. కాబట్టి దావీదు ఎందుకు అంతకంతకు వర్ధిల్లాడు అని అంటే మందిరాన్ని ప్రేమించాడండి. మందిరం కొరకు బంగారాన్ని తయారు చేశాడు, వెండిని తయారు చేశాడు, వెళ్ళగలిగిన వస్తువులన్నింటిని కూడా సిద్ధపరిచాడు. మందిరం కట్టాలనుకున్నాడు, తన కుమారుడు చెద్ద దేవుడు కట్టడానికి సిద్ధపడ్డాడు. అయినా సరే మందిరాన్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే మందిరానికి వెళ్తున్నావో నాకు తెలియదు, నువ్వే మందిరానికి వెళ్ళినా సంతోషమే, కానీ నువ్వు మందిరాన్ని ప్రేమించాలి. మందిర అభివృద్ధి కొరకు నీవు పాటుపడాలి. మందిరంలో ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో ప్రభువును ఆరాధిస్తేనే నీ కుటుంబాలు దీవించబడతాయి, నీ సంఘాలు వర్ధిల్లుతాయి. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, ఎక్కడ అల్లరి ఉంటుందో, ఎక్కడ నీచ కార్యాలు ఉంటాయో అక్కడ దేవుని ఆత్మ ఉండదు. ఆయన అల్లరికి కర్త కాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఒకరినొకరు తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో ఒకరొకరు క్షమించుకోవాలి, దేవుని సన్నిధిలో ఒకరొకరు ప్రేమించుకోవాలి, మందిరాన్ని ప్రేమించాలి. అప్పుడే నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తా ఉన్నాను. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లడానికి ఒక కారణము దేవుని మందిరాన్ని ప్రేమించాడు. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డ. దావీదు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు వర్ధిల్లాడు అని అంటే, ఒకటి దేవుని మందిరాన్ని ప్రేమించాడు, రెండవది దేవుని సేవకులను ప్రేమించాడు. మొదటి సమయల గ్రంథము 24:5 మనం చదివినట్లయితే, అక్కడ సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఒక సందర్భంలో సౌలునే దావీదు చేతికి అప్పగించాడు. దావీదుతో ఉన్న వారందరూ కూడా అన్నారు, మన శత్రువు మన చేతికి దేవుడు అప్పగించాడు, ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నీ శత్రువుని నీవు సంహరించు, పగ తీర్చుకో, శత్రుశేషం లేకుండా ఉంటుంది అని తెలియపరిచినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది. 24:5 చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దావీదు ఆ పై వస్త్రము తాను కోసినందుకు దావీదు మనసు నొచ్చుకొనెను, అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయును, యెహోవా నామమును బట్టి నేను అతని చంపను అని తన జనులతో చెప్పెను. అంటే అతనికి కీడు చేస్తూ ఉన్న, అతను ప్రాణం తీయటానికి అతను తరుముతూ ఉన్న దేవుడు శత్రువును చేతికి అప్పగించిన, చంపకుండా విడిచిపెట్టడానికి దావీదు చెబుతున్న కారణం ఏంటంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు. అంటే దైవ సేవకుడు ఆయన, అభిషక్తుడు ఆయన, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టను. దైవ సేవకులను ప్రేమించాడండి, అభిషక్తులను ప్రేమించాడు. అలాగే ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకించాలని ఆశపడుతున్నా. దావీదు జీవితంలో ఒక మైనస్ కూడా ఉంది. ఉరియా భార్య విషయంలో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరిక చేయించాడు. దావీదు రాజుగా ఉన్నాడు, నాతాను దైవ సేవకుడు, ప్రవక్త. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఈ పాపం చేసావనంటే ఎక్కడ దైవ సేవకుడిని హింసిస్తాడో బంధిస్తాడో అని చెప్పి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి ఒక ఉపమానం చెప్పాడు. అయ్యా, మన దేశంలో ఒక పేదవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. పేదవాడికి ఒకే గొర్రె ఉంది, దాన్ని ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాడు, తన కవ్విట్లో ఉంచుకుంటున్నాడు, తన చేతులతో గోరు ముద్దలు తినిపించుకుంటున్నాడు. ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, కానీ ధనవంతుడింటికి ఒక బంధువు, ఒక స్నేహితుడు వచ్చాడు,
ధనవంతుడి దగ్గర ఉన్న గొర్రెలు ఒక గొర్రెను కోసి విందు చేయకుండా ఆ పేదవాడు గొర్రెను బలవంతంగా తెచ్చి దాన్ని వధించి విందు చేశాడు అని నాతాను ఒక ఉపమానం చెప్పినప్పుడు ఆ ఉపమానం ఈయన దావీదన్నాడు, అటువంటి కార్యము చేసిన వాడు మరణమునకు పాత్రుడు అన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడు నీవే అన్నాడు. అంతే అంటే ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే అన్నప్పుడు దావీదు తన తప్పును తెలుసుకొని దైవజనుడు మాటకు లోబడి కన్నీరు కారుస్తూ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అంటే దైవజనుడు హెచ్చరించినప్పుడు అది తప్పు అన్నప్పుడు లోబడ్డాడు దావీదు, దైవజనుడిని ప్రేమించాడు. కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. అతని కీర్తి ఆ దేశమంతటా ప్రసిద్ధమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున సంఘాలలో సేవకులు కొంచెము వాక్యాన్ని గట్టిగా చెప్పి కొన్ని హెచ్చరికలు చేస్తే ఆ వాక్యము మన జీవితాలు సరిచేయటం కొరకు అని తెలుసుకోకుండా చాలామంది విశ్వాసులు ఈరోజున సేవకుల మీద ద్వేషం పెంచుకుంటున్నారు, సేవకుల మీద కోపాలు పెంచుకుంటున్నారు. ఈరోజు నా గురించే వాక్యం చెప్పాడు పాస్టర్ గారు, ఈరోజున మా కుటుంబం గురించే వాక్యం చెప్పాడు, ఈరోజున మా పరిస్థితులను బట్టి సేవకుడు వాక్యం చెప్పాడని చెప్పి సేవకుడికి విరోధంగా లేస్తూ ఉన్నారు ఈరోజున సంఘాల్లో. నేను మనవి చేస్తా ఉన్నాను, దావీదు రాజండి తప్పు చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను హెచ్చరించినప్పుడు నాతాను చంపగలిగిన అధికారంలో ఉన్నాడు, బంధించగలిగిన అధికారంలో ఉన్నాడు, కానీ సేవకుడికి లోబడ్డాడండి, వాక్యానికి లోబడ్డాడండి, తన పాపాన్ని ఒప్పుకుంటూ 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన రాస్తూ ఉన్నాడు. అందుకే దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. మన జీవితాల్లో కూడా దేవుని సేవకులు ఎప్పుడైనా కానీ మనల్ని హెచ్చరించినప్పుడు మనము లోబడాలి, కానీ వారి మీద తిరుగుబాటు చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అలాగే 141వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు మేలు, నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం అంటున్నాడు. అందుకే దావీదు ఆశీర్వదించబడ్డాడండి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీ సేవకును నువ్వు ప్రేమించు, నీ కాపురి నువ్వు ప్రేమించు, నీ కాపురి మాటలకు నీ కాపురి వాక్యానికి నువ్వు విధేయత చూపించి నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుడి నూతన సంవత్సరంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దావీదును దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు? దావీదు కుటుంబాన్ని దేవుడు ఎందుకు అంతకంతకు ఆశీర్వదించాడు? ఎందుకు దావీదు కీర్తి ఆ దేశమంతటా ప్రబలిందంటే దేవుని మందిరాన్ని ప్రేమించాడు దావీదు. అలాగే దైవ సేవకులను ప్రేమించాడు దావీదు. అందుకే ఆయన కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, ఆయన కీర్తి ఆ దేశమంతటా వ్యాపించింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అలాగే మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉపకారము చేసిన వారికి ఉపకారం చేశాడు, అపకారము చేసిన వారికి కూడా ఉపకారం చేశాడు. దావీదు ఎందుకు దావీదులో దేవుడు ఆ ఉన్నతమైన స్థితికి దావీదుని తీసుకెళ్ళాడు అని అంటే, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఇస్రాయేల్ ప్రజలకి రెండవ రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు అని అంటే, దావీదు జీవితంలో మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఆయనకి ఎవరైతే ఉపకారం చేశారో వారికి ఉపకారం చేశాడు, అలాగే అపకారము చేసిన వారికి కూడా అపకారము చేయకుండా ఉపకారం చేశాడు. కాబట్టి దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, ఆయన కీర్తి ఆ దేశమంతటా వ్యాపించిందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దావీదు కుమారుడు దావీదును తరుముతున్న అనుభవాల్లో ఆ అడవి ప్రాంతాలలో ఆ లోయ అనుభవాలకు వెళ్ళినప్పుడు బర్జిలయ్య అనే ఒక వ్యక్తి దావీదును ఆదరించాడు. దావీదుతో ఉన్న తన సైన్యాన్ని అంతటిని కూడా ఆహారము అందించి కొన్ని దినాలు పోషించాడు బర్జిలయ్య. ఆ తరువాత దావీదు తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా మరలా సింహాసనం మీద కూర్చున్నప్పుడు
భర్జిలయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీవు నాతో వస్తే నా దేశంలో నా బల యొద్ద నీకు ఆహారాన్ని నేను సిద్ధపరుస్తాను, నువ్వు నాతో రా. కారణం ఏంటంటే నాకు నువ్వు ఉపకారం చేశావు, ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నా ఆకలి తీర్చావు, నాకు మేలు చేశావు, కాబట్టి నీకు నేను తిరిగి ప్రతి ఉపకారం చేస్తాను. నాతో రమ్మన్నప్పుడు బర్జిలయ్య అంటాడు, అయ్యా నేను వృద్ధుడనైపోయాను, నేను నది దాటి రాలేను, నేను ఇక్కడే ఉంటాను, నాకు సహాయం ఇచ్చేమన్నప్పుడు ఆయనకి ఏ అవసరతలు అవుతున్నాయో అవన్నీ కూడా సమకూర్చమని దావీదు తెలియపరిచాడు. అలాగే దావీదు వృద్ధాప్యంలో తన కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తూ, ఇదిగో ఫలాని వారు నాకు మేలు చేశారు, వారిని మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో, ఇదిగో ఫలాని వారు నాకు కీడు చేశారు, ఎవరిని వదిలిపెట్టద్దు అని చెప్తూ బర్జిలయ్యను గురించి తన కుమారుడు సొలొమోనుతో చెప్తున్నాడు. బర్జిలయ్య కష్ట సమయంలో నన్ను ఆదుకున్నాడు, కష్ట సమయంలో నాకు ఆహారాన్ని అందించాడు, కాబట్టి తన కుమారులు సదాకాలము నీ బల్ల యొద్ద వారికి భోజనం ఏర్పాటు చేయి. వా, ఎంత మంచి తీర్మానము, ఎంత మంచి మాట ప్రియా దేవుని బిడ్డలారా. నాకు ఉపకారం చేశాడు, నాకు మేలు చేశాడు, దానిని బట్టి తన కుమారుడు కూడా సదాకాలము రాజు బల్ల దగ్గర ఉండి ఆ భాగ్యాన్ని తన కుమారుడికి అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఉపకారం చేసిన వారిని దావీదు మర్చిపోలేదండి. తనకెవరైతే మేలు చేశారో, ఎవరైతే కష్ట సమయంలో అతన్ని వెన్నంటి ఉన్నారో, అతన్ని వెంబడించారో, వారందరికీ ప్రతి ఉపకారం చేసినట్టుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 39వ వచనం నుంచి మీరు చదివినట్లయితే అక్కడ బర్జిలయ్యను గురించి వ్రాయబడింది. అలాగే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. సౌలు కుమారుడు యోనాతాను దావీదును ప్రేమించాడు. తండ్రి ఆయన కీడు తలపెడుతున్న సమయంలో అప్పట్లో కూడా దావీదుని కాపాడుతూ వచ్చాడు. దావీదు స్నేహితుడిగా ఆయన హృదయాన్ని వినవేసుకున్న అనుభవంలోకి యోనాతాను వెళ్ళాడు. ఆ తరువాత యుద్ధంలో యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు, దావీదు సింహాసనం మీదకి వచ్చాడు. ఒకసారి పరిశీలన చేసుకుంటున్నాడు, నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను అని అంటే, ఇన్ని ప్రమాదాల్లో నుంచి నేను తప్పించబడ్డాను అని అంటే, సౌలు రాజు చేతిలో నుంచి ఆయన ఆయుధంలో నుంచి నా ప్రాణము దక్కిందంటే, యోనాతాను నాకెంతో సహాయం చేశాడు. ఇప్పుడు యోనాతాను మన మధ్యలో లేకపోవచ్చు, కానీ యోనాతానును బట్టి నేను మేలు చేయటం కొరకు ఆ కుటుంబంలో, సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని శివాను అడుగుతూ ఉన్నాడు. అంటే నాకు మేలు చేసిన వ్యక్తి చనిపోయాడు, నాకు ఉపకారం చేసిన వారు భూమి మీద లేకపోవచ్చు, వారికి మరలా నేను ప్రతి ఉపకారం చేయకపోయినా వారి తరంలో లేదు వారి వంశంలో వారి కుటుంబంలో ఎవరు మిగిలి ఉన్నా వారికి నేను మేలు చేస్తాను. యోనాతానుని బట్టి నేను మేలు చేయడానికి ఎవరన్నా ఉన్నారో వెతకండి, ఎవరు ఉన్నా నేను చేస్తానన్నప్పుడు వాళ్ళు అంటున్నారయ్యా, మెఫీబోషెత్ అనే ఒక కుంటి కాలువాడు యోనాతాను కుమారుడు ఉన్నాడయ్యా, ఆయన లోదేబారులో మాక్యూరింట నివసిస్తా ఉన్నాడు, ప్రాణ భయంతో ఉన్నాడు. ఎందుకంటే మళ్ళా దావీదు రాజు అయ్యాడు, నా కుటుంబం మీద పగబట్టి ఒకవేళ ఈ కుంటివాడినైనా నన్ను కూడా చంపేస్తాడేమో, నేను కూడా ఒక్కడి మిగిలి ఉన్నానంటే నా వంశం లేకుండా నిర్మూలనం చేయటం కొరకు నన్ను కూడా దావీదు చంపుతాడేమోనని ప్రాణం అరిచేతిలో పెట్టుకొని చీకటి అనుభవాల్లో భయభ్రాంతులతో బ్రతుకుతున్నాడు మెఫీబోషెత్. కానీ దావీదు పిలిపించాడు, ఆయన అంటున్నాడు, సదాకాలము నీవు రాజు బల యొద్దనే నీవు భోజనం చేయాలి, నీకు ఆ ఏర్పాట్లు ఏం చేస్తావు, నన్ను భయపడొద్దు, నీ పొలము నీ ఆస్తి
అన్ని మరలనికి ఇప్పిస్తాను. సదాకాలము నా భోజనం బలయద్ద నీవు మెఫీబోషెత్ అయ్యా, చచ్చిన కుక్క వంటి వాడనయ్యా నేను, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అయ్యా, నీ బల్ల దగ్గర నాకు భోజనం ఏర్పాటు చేసావా. కన్నీరు కారుస్తున్నాడు మెఫీబోషెత్. ఎందుకు దావీదుని దేవుడు ఆ కుటుంబాన్ని అంతకంతకు హెచ్చించాడంటే, ఉపకారం చేసిన వారిని ఆయన మర్చిపోలేదు, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేశాడు. అది క్రైస్తవ లక్షణం. ఈరోజున చాలామంది దేవుని బిడలు, దేవుని సేవకులు, విశ్వాసులు పట్టుదలలతో పగలతో రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళు మా కీడు చేశారు కాబట్టి అంతకంతకు ఇంకా మేము కీడు చేయాలి, మాకు బాధ కలిగించారు కాబట్టి మేము ఇంకా బాధలు కలిగించాలి. జీవితాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు పట్టుదలకి వెళ్ళి, సంఘాలు పాడు చేసుకుంటున్నారు పట్టుదలకి వెళ్ళి. నేను మనవి చేస్తూ ఉన్నాను, దావీదు కుటుంబం వర్ధిల్లినట్టుగా నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ సంఘం వర్ధిల్లాలంటే అపకారులకు కూడా నీవు ఉపకారం చేయాలి. మేలు ద్వారా కీడును జయించాలి. నిన్ను దూషించిన వారు, నిన్ను హింసించిన వారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వారి జీవితాలు, వారి మనసులు కూడా మార్చి దేవుడు సమాధానము, ఐక్యత, ప్రేమ దేవుడు కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలు, దావీదు జీవితము, దావీదు కుటుంబం వర్ధిల్లడానికి కారణమేంటో తెలుసా? అపకారం చేసిన వారు కూడా ఉపకారం చేశాడు, ఉపకారం చేసిన వారు కూడా నేను చేశాడు. ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకుందాం. ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం? ఎందుకు మనం దీవించబడలేకపోతూ ఉన్నాం? ఎందుకు మనం వర్ధిల్లలేకపోతూ ఉన్నాం? ఎందుకు మన కుటుంబాలు అంతకంతకు నేరసిల్లిపోతూ ఉన్నాయి? ఎందుకు మనం ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు వెనకబడిపోతూ ఉన్నాం? ఎందుకు మన సంఘాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి? ఎందుకు నూతన కుటుంబాలు రాలేకపోతూ ఉన్నాయి? ఎందుకు నూతన ఆత్మలు రాలేకపోతూ ఉన్నాయి? పరీక్షించుకుందాం ఈ నూతన సంవత్సరంలో. అవునయ్యా, దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టావు. దావీదు కుటుంబాన్ని నాయనా అంతకంతకు వర్ధిల్ల చేసావు. దావీదు కీర్తి ఆ దేశమంతటా వర్ధిల్లింది. ఆ జీవితంలో కూడా కారించేయ్యా అని ప్రార్థన చేయగలిగితే, దావీదులాగా ప్రార్థనా జీవితం కలిగి, దావీదులాగా దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవం కలిగి, దావీదులాగా దేవుని సేవకులను ప్రేమించే అనుభవం కలిగి, దావీదులాగా అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయగలిగితే, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, మా జీవితాల్లో కూడా ప్రభువా, కన్నీటి అనుభవాలు, వేదన, బాధలు, కుంగిన అనుభవాలు, కలవరాలు ప్రభువా అయ్యా, దయతో నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయండి. దావీదు లాంటి మనసు మాకు దయచేయ్యా. దావీదు హృదయానుసారుడనే సాక్ష్యం పొందాడు ప్రభువా. మేము కూడా నాయనా అటువంటి హృదయానుసారుడమయ్యే సాక్ష్యం పొందే భాగ్యాన్ని మాకు కూడా దయచేయనాయనా. మా కీర్తిని కూడా నాయనా నువ్వు వ్యాపింపచేయండి అయ్యా. మా కుటుంబాలను కూడా నాయన నువ్వు ఆశీర్వదించు నాయనా. దావీదు లాంటి దేవుని మందిరాన్ని ప్రేమించే మనసు ఈ నూతన సంవత్సరంలో మాకు దయచేయమని ప్రార్థించేయండి. అయ్యా దావీదులాగా సేవకులను ప్రేమించే మనసు, సేవకుల ఆకలి తీర్చే మనసు, సేవకుల అవసరం తీర్చే ఆ మంచి మనసు మాకు కూడా దయచేయమని ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేయండి. అలాగే నాయన, ఉపకారం చేసిన వారికి ఉపకారం చేశాడు, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేశాడయ్యా దావీదు. మా జీవితాల్లో కూడా నాయన, మేమెవ్వరికి అపకారం చేసేవారిగా కాకుండా నాయన, ప్రతి ఒక్కరికి మేలు చేసేవారిగా, ప్రతి ఒక్కరికి ఉపకారం చేసేవారిగా నాయన, నన్ను మమ్మల్ని నువ్వు ఆశీర్వదించయ్యా, దీవించని ప్రార్థన చేయండి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. వాక్యం ఉంటున్న ప్రియవారి జీవితాల్లోనైనా మీ కార్యాలు జరిగించండి, వారి కుటుంబాలు వర్ధిల్ల చేయండి, వారి కీర్తి దయచేయండి, ఘనతను దయచేయండి, బలహీనలను ముట్టి స్వస్థపరచండి, రక్షణ రక్షణ మారు మనసు భాగ్యాన్ని దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ నిండిన సహవాసము. వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలకి స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు అయ్యా దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న సెంట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సదాకాలము తోడై కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.